హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఉసిరికాయని ఏ విధంగా కట్ చేసుకునేది మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ ఉసిరికాయని ఈవెన్గా ముక్కలు ఏ విధంగా కట్ చేసుకునేది చాలామందికి తెలియదు. ఇప్పుడు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఈ ఉసిరికాయని మొదట మనము సారలు ఉంటాయి చూడండి, గనుపు అంటాము అట్ట, సారలు ఉంటాయి వాటి పైన, ఉసిరికాయ పైన. ఆ చారల్లోనే మనము చాకు తీసుకొని ఈ విధంగా కట్ చేయాలి. ఫస్ట్ ఘాటు పెట్టుకోవాలండి. ఘాటు పెట్టుకున్న తర్వాత మనము చాకుతోనే ఒక సైడ్కి నెట్టడం వల్ల మనకేమవుతుందంటే కరెక్ట్గా పీస్ వస్తుంది, అంటే ఈవెన్గా పీస్ అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా సైడ్కి నెట్టేయండి. చూడండి ఎంత బాగా కరెక్ట్గా మనకు ముక్క అయితే నీట్గా వస్తుంది. చూసారా, చాకు పెట్టి పక్కకి కొద్దిగా అట్ట నెట్టడం వల్ల మనకు కరెక్ట్గా ఈవెన్గా పీస్ అయితే వస్తుంది. చాలామంది వీటిని రకరకాలుగా చేస్తూ ఉంటారు, అది కూడా ఆవిరి ఉడకబెడుతూ ఉంటారు, తర్వాత ఉడకబెడుతూ ఉంటారు, కొంతమంది ఆయిల్లోనే వేయిస్తూ ఉంటారు. అవన్నీ కాకుండా మీరు ఫస్ట్ ఈ విధంగా చేసుకోవడం వల్ల మాత్రము మీకు ఈవెన్గా ముక్కలు అయితే వస్తాయండి. ఎందుకంటే మనకు ఆ విధంగా చేయడం వల్ల, ఏ విధంగా అంటే ఉడకబెట్టడం వల్ల, ఆవిరికి ఉడికించడం వల్ల, ఆయిల్లో వేసి వేయించడం వల్ల మనకు ఏమవుతుందంటే ముక్క చితికిపోతుంది, కొద్దిగా చితుకుతుంది, అంటే మెత్తబడుతుంది కాబట్టి మనం వత్తతోనే గింజ తీయాలి కాబట్టి మనకు కొద్దిగా చితికినట్టు అనిపిస్తుంది. ఆ విధంగా కాకుండా మీకు కరెక్ట్గా పీసు ఒకే లెవెల్లో రావాలి అంటే మాత్రం ఈ విధంగా మీరు చాకుతోనే కట్ చేసి చేసుకోండి. మీకు మెయిన్గా నేను ఈ వీడియోని ఈ విధంగా చేయాలని చెప్పి మీకు నేను చూపిస్తున్నాను. ఇది క్యాండీకి కానీ, మురబ్బాకి కానీ, తొక్కుకి కానీ, దేనికైనా కూడా, ఊరగాయకు కానీ, పచ్చళ్ళకు కానీ ఈ విధంగానే మనము కట్ చేసుకుంటే ఉసిరికాయని చాలా బాగా ఉంటుంది, కరెక్ట్ షేపులో అయితే మీకు వస్తుంది. ఈ చేసుకున్న తర్వాత మనము ఈ షేపులు చేసిన తర్వాత దీన్ని ఆవిరికి ఉడికించుకొని మీరు ఏమైనా చేసుకోవచ్చండి. ఈ విధంగా ఫస్ట్ అయితే మీరు ఈ విధంగా చేసేకి ట్రై చేయండి, కరెక్ట్గా వస్తుంది, ఈవెన్గా మీకు దబ్బైతే ఉంటుంది. అందుకోసం మీకు నేను పర్టికులర్గా ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బెల్ ఐకాన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని తప్పకుండా నొక్కండి. ఎంతో ఈజీగా చూడండి, ముక్కలు ఎంతో బాగా నీట్గా వస్తాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఇక ఉండనా మరి, బాయ్, థ్యాంక్ యూ.